హాయ్, వెల్కమ్. హలో యా ఎస్ సార్. సో నౌ విల్ బి డూయింగ్ ది ఎనాలిసిస్ ఫార్ మ్యాచ్ నెంబర్ 49, దట్ ఈస్ బిట్వీన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఎలా జరిగింది? యా నిన్న మనం అనుకున్నట్టుగానే పంజాబ్కి అడ్వాంటేజ్ ఉంటుందనుకున్నాము. అలాగే జరిగింది. దానికి తోడు వన్ సైడెడ్ గేమ్గా ఉండడం ఇట్స్ మరీ కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది చెప్పాలంటే సిఎస్కేకి. సో డెఫినెట్గా ఐ థింక్ సిఎస్కే వాళ్ళ బ్యాటింగ్ ల్యాక్ ఆఫ్ డెప్త్ అని చెప్పొచ్చు. అండ్ దానికి తోడు లాస్ట్ మూమెంట్లో దే కుడ్ నాట్ క్యాపిటలైజ్ వెల్. బౌలింగ్ అటాక్ మాత్రం పంజాబ్ ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేసిందనే చెప్పాలి. ఓవరాల్గా చూస్తే వాళ్ళ స్పిన్ అటాక్ అద్భుతం అని చెప్పొచ్చు. ఎస్పెషలీ ఆ పిచ్ మీద కొంచెం స్పిన్కి అనుకూలించంగానే పంజాబ్ దే టర్న్ ద గేమ్. సో సూపర్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ పంజాబ్ అని చెప్పొచ్చు. సో ఎస్, టాస్ అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే, టాస్ పంజాబ్ గెలిచింది, బౌలింగ్ ఆప్ చేసుకున్నారు అండ్ ఖచ్చితంగా ఏదైతే వాళ్ళకి కావాలో అది జరిగింది. అండ్ యా పిచ్ గురించి కనుక తీసుకుంటే, ఇనిషియల్గా పిచ్ చాలా మంచి సర్ఫేస్ అండ్ కొత్త సర్ఫేస్ అని చెప్పారు. అలానే స్కోరింగ్ కూడా ఉండొచ్చు అని అందరు ఎక్స్పెక్ట్ చేశారు, బట్ స్పిన్నర్స్కి అయితే డెఫినెట్లీ ఈజీ అయి ఉంటుందని చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ అదే జరిగింది. సో చేంజెస్ కనుక తీసుకుంటే, సిఎస్కేలో 2 చేంజెస్ చేశారు. తుషార్ దేశపాండే అండ్ మతిషా పత్రానా ఇద్దరు మ్యాచ్లో లేకపోవడం అనేది డెఫినెట్లీ వాళ్ళకు చాలా మైనస్ అయిందని చెప్పాలి. సో హౌ డిడ్ దట్ డెసిషన్స్ ఇంపాక్ట్ సిఎస్కే? యా ఐ థింక్ దట్స్ నాట్ రైట్ డెసిషన్, ఎస్పెషలీ ఈ పాయింట్ ఆఫ్ ద సీజన్. ఎందుకంటే ఇది క్రూషల్ మ్యాచ్ సిఎస్కేకి. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచింటే వాళ్ళు 2 పాయింట్స్ వచ్చి ప్లస్ దే హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ దేర్ ప్లే ఆఫ్ పొజిషన్స్. బట్ ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల వాళ్ళకు ప్రెషర్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది నెక్స్ట్ సెవరల్ గేమ్స్ తోటి. సో ఐ థింక్ ఇట్స్ నాట్ అ రైట్ డెసిషన్ బికాస్ పతిరానా వాజ్ క్రూషల్. ప్రతి విన్లోనూ, ప్రతి సిఎస్కే విన్లోనూ పతిరానా ప్లేడ్ అ వెరీ క్రూషల్ రోల్. సో అతన్ని లెఫ్ట్ అవుట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ వైజ్ డెసిషన్ ఫ్రమ్ ది సిఎస్కే సైడ్. ఎస్ సార్, మతీషా పత్రానాకు నిధులు ఉందని చెప్పారు అండ్ అట్ ది సేమ్ టైం తుషార్ దేశపాండేకి కూడా సమ్ ప్రాబ్లమ్ ఉందని చెప్పారు. బట్ ఎస్, గివెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ పంజాబ్ బౌలింగ్ కనుక తీసుకుంటే, డెఫినెట్లీ సిఎస్కేని కట్టడి చేశారని చెప్పాలి. రుతురాజ్ గైక్వాడ్ ఒక సైడ్ నిలబడినప్పటికీ మిగిలిన వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోయారు. రహానే ఇనిషియల్గా ఓపెనింగ్ కాస్త బెటర్గా ఉన్నప్పటికీ శివం దుబే ఫెయిల్ అవ్వడం, అండ్ యాక్చువల్లీ ఈ మ్యాచ్లో శివం దుబేని ప్రమోట్ చేయడం అనేది వర్కౌట్ అయిందని చెప్పాలా, లేకపోతే హౌ డిడ్ దట్ ఇంపాక్ట్ సిఎస్కే ఛాన్సెస్? యా ఐ థింక్ ఇట్ డజంట్ మేక్ మచ్ సెన్స్ బికాస్ అతన్ని ప్రమోట్ చేయడం కానీ లేకపోతే జడేజా 1-2 పొజిషన్సే కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ చేంజ్ అని చెప్పచ్చు. సో ఓవరాల్గా చూస్తే ప్రెషర్ మొత్తం గైక్వాడ్ మీదే ఉంది. టాప్ ఆర్డర్లో రహానే సరిగా ఆడలేకపోవడం, శివం దూబే నుండి ఇన్నింగ్స్ రాకపోవడం, రవీంద్ర జడేజా ఆడలేకపోవడం, సో ఇవన్నీ చూస్తే ఐ థింక్ దే హ్యావ్ ల్యాక్ ఆఫ్ బ్యాటింగ్ అనొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ చివర్లో దే కుడ్ నాట్ గో ఫర్ బిగ్ షార్ట్స్ బికాస్ ఆఫ్ ద పిచ్ కండిషన్స్. జస్ట్ ఇమాజిన్ 19th ఓవర్లో స్పిన్ ఇచ్చారంటే పంజాబ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి ఆ డెసిషన్ తీసుకోవడానికి బై హ్యావింగ్ ధోని ఆన్ ది అదర్ సైడ్. సో ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు శామ్ కరణ్ అని చెప్పచ్చు. యా యాక్చువల్గా వికెట్స్ పడినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం ట్రై చేశారని చెప్పాలి, అండ్ అదైతే వర్కౌట్ అవ్వలేదు క్లియర్గా. ఫస్ట్ శివం దుబే వచ్చాడు, ఫెయిల్ అయ్యాడు, అండ్ దెన్ రవీంద్ర జడేజా రావడం, అండ్ దాని తర్వాత డిసిషన్ తీసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీని ఎందుకు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది ఇది సిఎస్కేకి? బికాస్ మోయిన్ అలీ ఉన్నాడు, డరిల్ మిచెల్ ఉన్నాడు, ధోని ఉన్నాడు. సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా బౌలింగ్ ల్యాకింగ్ కూడా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం, కానీ సమీర్ రిజ్వీని బ్యాటింగ్ కోసం అని చెప్పేసి ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవడం అనేది, ఆ డెసిషన్ని ఏమనుకోవాలి? ఇట్స్ నాట్ ఎ రైట్ డెసిషన్. మనం చూసాం ఇంతకుముందు లాస్ట్ మ్యాచ్లో కూడా ఎవరో లాస్ట్ మినిట్లో 3-4 ఓవర్స్ ఉండగా బ్యాటింగ్ ఇంపాక్ట్ కోసం ఒక బ్యాట్స్మెన్ని తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ డెసిషన్. దానికంటే బౌలర్ని తీసుకున్నా కూడా దాని యొక్క ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండింది. అదే ఒక స్పిన్నర్ని కనుక తీసుకుని ఉంటే ఈవెన్ ఇట్ డజంట్ మ్యాటర్, హీ హ్యాస్ టు బీ ఎ వరల్డ్ క్లాస్ స్పిన్నర్. ఏదో ఒక స్పిన్నర్ ఉంటే ది గేమ్ కూడా బీన్ చేంజ్. సో అక్కడ సిఎస్కే ఫెయిల్యూర్ అయిందని చెప్పచ్చు. ఎస్, ఓవరాల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో
సిఎస్కే ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది బికాజ్ ఎండింగ్లో కాస్త ధోని కొంచెం ఆడడం వల్ల అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎలాగో రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ కంటిన్యూ చేయడం వల్ల, బట్ వాళ్ళకు టూ బౌలర్స్ ఆల్రెడీ ల్యాకింగ్ ఉన్నారు. ప్లస్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్లో కనుక తీసుకుంటే దీపక్ చహార్ రెండే రెండు బాల్ వేసి వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఇంకా బౌలింగ్ అనేది వాళ్ళకి చాలా టైట్ అయిపోయింది అక్కడ. సో డెఫినెట్లీ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా సమిట్ చేయించుకొని మిస్టేక్ చేశారనేది క్లియర్గా అర్థమైపోయింది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ పంజాబ్కి ఒక రకంగా ఈజీ అయింది అనుకోవచ్చా? డెఫినెట్గా ఈజీ అయిందనే చెప్పచ్చు. సో దీపక్ చహార్ ఈజ్ అ స్వింగ్ బౌలర్, సో అతనికి అనుకూలించేది ఒకవేళ నాలుగు ఓవర్లు కనుక అతను వేసి ఉండింటే, ఇన్ఎవర్ నో, ఒక టూ త్రీ వికెట్స్ ఫస్ట్ పవర్ ప్లేలో పడి ఉంటే రిమైనింగ్ ఓవర్స్లో రిమైనింగ్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. సో అక్కడ ఆ ఇంపాక్ట్ చూపించలేకపోయారు, ఇమ్మీడియట్గా దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నాడు బోత్ ద ఓపెనర్స్. సో అక్కడ అయిపోయిందనే చెప్పొచ్చు గేమ్. ఒక రకంగా చెప్పాలంటే సిక్స్ ఓవర్స్కి దే వర్ ఆల్మోస్ట్ లైక్ 50+ రన్స్ విత్ వన్ వికెట్. సో ఇట్స్ ఈజీ, వన్ సైడెడ్ గేమ్. యా ఇంకొక చేంజ్ తీసుకుంటే రిచర్డ్ గ్లీసన్ తీసుకొచ్చారు. రిచర్డ్ గ్లీసన్ ఇనిషియల్గా కొంచెం బాగా బౌలింగ్ చేసినా కూడా వన్ వికెట్ తీసుకొని తర్వాత అయితే రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం సిఎస్కే స్పిన్నర్స్ రవీంద్ర జడేజా కానీ మొయిన్ అలీ కానీ వీళ్ళు ఎందుకు బెటర్గా బౌలింగ్ చేయలేదు అనిపిస్తుంది? ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డ్యూ. బేసికలీ డ్యూలో స్పిన్నర్స్కి కష్టం. ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే దేవర్ ఏబుల్ టు బౌల్ వెల్ పంజాబ్ కింగ్స్, బట్ సెకండ్ ఇన్నింగ్స్లో అంత ఈజీ కాదు. సో మనం చూసాం దెర్ వర్ సో మచ్ డ్యూ అండ్ దెన్ బాల్స్ కూడా ఒక ట్రెండ్ సార్లు చేంజ్ కూడా చేశారు. సో ఆ గ్రిప్ అనేది దొరకకపోవడం చాలా ఇబ్బంది స్పిన్నర్స్కి డ్యూ ఉన్నప్పుడు. సో దట్స్ ద మెయిన్ రీజన్ అని చెప్పచ్చు. యా డెఫినెట్లీ. సో పంజాబ్ నుంచి కనుక తీసుకుంటే జానీ బేర్స్టో మళ్ళీ స్కోర్ చేయడం జరిగింది అండ్ అట్ ది సేమ్ రైల్ రోసో కూడా రన్స్ ఈ మ్యాచ్లో స్కోర్ చేయడం జరిగింది. అండ్ మిగిలిన టూ బ్యాట్స్మెన్ శామ్ కరణ్ కానీ సుశాంత్ సింగ్ కానీ వచ్చి కంప్లీట్గా ఫినిష్ చేయడం చూసాము. సో డెఫినెట్గా పంజాబ్కి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని నిన్న డిస్కస్ చేసాము. అండ్ పంజాబ్ ఈ మ్యాచ్ గెలవడంతో టూ పాయింట్స్ అయితే తీసుకోగలిగింది అండ్ అట్ ది సేమ్ టైం టేబుల్లో బెటర్ పొజిషన్లో ఉంది అని అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి పంజాబ్ ఛాన్సెస్ టాప్ ఫోర్కి వెళ్ళాలంటే ఎలా ఉండబోతున్నాయి? ఐ థింక్ అన్ని మ్యాచెస్ గెలవాలి అండ్ అట్ ది సేమ్ టైం ఎల్ఎస్జీ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అన్ని మ్యాచెస్ ఓడిపోవాలి. సో ఇట్స్ ఎ డిపెండెన్సీ ఉంది. ఈవెన్ దో పంజాబ్ బాగా ఆడుతున్నా కూడా వాళ్ళు అన్ని మ్యాచెస్ గెలవాలి అండ్ వేరే టీమ్స్ అన్ని మ్యాచెస్ ఓడిపోవాలి. సో అక్కడ చాలా లాజికల్గా ఉందన్నమాట. సో ఇట్స్ టూ అర్లీ టు సే. యా డెఫినెట్లీ. అండ్ సిఎస్కే కూడా చాలా కష్టం అవుతుంది ప్లే ఆఫ్స్కి అనుకోవచ్చా? డెఫినెట్గా, అందులో డౌట్ లేదు. సిఎస్కే ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచింటే కొంచెం పొజిషన్లో ఉండేవాళ్ళనిపించి, కానీ ఈ మ్యాచ్ ఓడిపోవడంతో ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక నెక్స్ట్ మ్యాచ్ గెలిచిందంటే దే కెన్ గో అప్. సో ఇట్స్ స్టిల్ ఓపెన్, వైడ్ ఓపెన్. ఐ థింక్ సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్స్ ఆర్ స్టిల్ వైడ్ ఓపెన్. ఎస్ డెఫినెట్లీ. సో ఎస్ గోయింగ్ ఫార్వర్డ్ చాలా క్లిష్టంగా ఉండబోతుంది టేబుల్ అండ్ మ్యాచెస్ కూడా చాలా కష్టంగా ఉండబోతున్నాయి ప్రతి ఒక్క టీంకి. సో ఎస్ దట్ ఈస్ ప్రివ్యూ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.